మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బొక్కలేదా అన్నటువంటి వ్యక్తి అచ్చునాయుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఆడికి వివరించి చెప్పాడంట పార్టీ ఉంది బొక్క ఉంది, తెలుగుదేశం పార్టీనే పార్టీ ఉంది, బొక్క నేనే కదా పెద్ద బొక్కగాడిని పార్టీకి పెట్టి సర్వనాశనం చేశాడు బొక్కగాడిని, లేదా అంటే నేను బతికే ఉన్నా అని చెప్పి ఆ బొక్కగాడి ఈ బొక్కగాడి కలిసి అక్కడ ఉపన్యాసాలు. అదేవిధంగా వైసీపీది నవగ్రహాలు అని చెప్పి మోసం అంట. అవును, మాది నవగ్రహాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవగ్రహాల్లో 9 గ్రహాల్లో ఏ గ్రహం కూడా మేము మోసం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు. వైసీపీ అంటే నవగ్రహాలు, నవగ్రహాలు అంటే వైఎస్ఆర్సీపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ దశమగ్రహం, ఎన్ని రావాలని చెప్పాడు, 9 గ్రహాలకు గాలి కొదిలేశాడు. ఈ దశమగ్రహం జామాత దశమగ్రహం, ఈడొక్కడే శనిగ్రహం అనమాట. ఆ పార్టీకి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రుడు శనిగాడు. ఈ 9 గ్రహాలు వైసీపీకి ఇచ్చేసి 10వ గ్రహాన్ని శనిగాడిని ఆ పార్టీలో పెట్టుకుని అక్కడ పెట్టుకుని పూజిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీని సర్వనాశనం చేసినటువంటి ఈ జామాత దశమగ్రహాన్ని ఎన్టీ రామారావు 100వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు అభిమానులు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ 420 చంద్రబాబుని, ఈ జామాత దశమగ్రహాన్ని ఈ రాష్ట్ర ఎల్లలు దాటించి వీడిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక 3 సంవత్సరాల్లో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తూ వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది మంత్రులు 17 మంత్రులు వాళ్ళకిచ్చి 70% బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి దళితులకి మైనార్టీస్కి ఇచ్చి వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కార్పొరేషన్ పదవులు కావచ్చు, మన జరిగినటువంటి జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్లు కావచ్చు, ఏ పదవులైనా సరే 50% పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజకీయ అధికారాలను కట్టబెట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళని బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలని సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి నిత్యము అణు అణువు కూడా తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయన దించేయాలి రాష్ట్ర ప్రజలు, ఎందుకు ఆయన తీసేయాలి, ఎందుకు నీకు అప్పచెప్పాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి ఎస్సీలని బీసీలని ఎస్టీలని మైనార్టీలని గాలి కొదిలేసినటువంటి నిన్ను తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? 80% ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు